పృథ్వీరాజ్ సుకుమారన్ మంచి నటుడు, దర్శకుడు, నిర్మాత. కానీ ప్రభాస్ వల్లే ఈ హీరోకి ఇప్పుడు టాలీవుడ్ లో మార్కెట్ క్రియేట్ అయింది. సలార్ సక్సెస్ తో సౌత్ నార్త్ లోనే కాదు, బాలీవుడ్ తర్వాత బడా మార్కెట్ అయిన టాలీవుడ్ లో కూడా పృథ్వీరాజ్ సుకుమార్ కి ఇమేజ్ పెరిగింది. సో ఆ క్రేజ్ తన గోట్ లైఫ్ మూవీ వెయిట్ మార్చిందా? ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోందా? ఫైనల్ టాక్ ఏంటి? టేక్ ఎ లుక్. ది గోట్ లైఫ్ మూవీ పృథ్వీరాజ్ సుకుమారన్ 16 ఏళ్ల కళ నిజమే. ఎప్పుడో 2008లో రావాల్సిన సినిమా 16 ఏళ్ల తర్వాత వచ్చింది. ఈ సినిమాలో బక్కచిక్కిన లుక్ కోసం పృథ్వీరాజ్ 31 కేజీలు తగ్గాడు. రెహమాన్ మ్యూజిక్ అందించాడు. ఇక ది గోట్ లైఫ్ కథ విషయానికి వస్తే, కేరళకు చెందిన నజీబ్ వలస కూలీన సౌదీ అరేబియా వెళ్లి బానిసగా బతకడం, ఆ జీవితం నుంచి బయటపడేందుకు తను ఎడారిలో చేసిన ప్రయాణమే కథ. నజీబి తన రియల్ లైఫ్ స్టోరీని ఆడు జీవితం అంటూ నవలగా రాస్తే దాన్నే బ్లెస్సీ హార్ట్ సినిమాగా తెరకెక్కించాడు. ది గోట్ లైఫ్ కథ ఎంతగా కదిలిస్తుందో దాన్ని నెరేట్ చేసిన విధానం అంతగా ఆకట్టుకుంటుంది. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా వేరియేషన్స్ లో కనిపించాడు. అందుకోసం తను చేసిన హార్డ్ వర్క్ లుక్ లో కనిపిస్తుంది. ఇక ఎడారిలో ఒక వ్యక్తి ప్రయాణం చూపించడం అంటే రిస్క్ ఎక్కువే, ఈజీగా బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. కానీ కొన్ని పాత్రల్ని పెట్టి ఎడారి లాంటి యాంబియన్స్ లో ఆడియన్స్ ని కుర్చీలోంచి లేవకుండా కథ చెప్పడం కత్తి మీద సామె. అదే బ్లెస్సీ టీం చేసింది. కమల్ హాసన్ అయితే ఇంటర్వెల్ ముందు ఆడియన్స్ కు కూడా దాహం వేసేలా సినిమా నెరేషన్ ఉందన్నాడంటే కంటెంట్ ఏ లెవెల్లో ఉందో ఊహించుకోవచ్చు. అంతగా ప్రతి ఒక్కరూ పాత్రలో లీలమైతే రెహమాన్ ఆ ఎడారికెళ్ళి లొకేషన్లు చూసి ఇన్స్పైర్ అయ్యి మరీ మ్యూజిక్ ఇచ్చాడు. అందుకే అవుట్పుట్ అంతగా కదిలిస్తోంది. కథ, కథనం, డైరెక్షన్, నటుల పర్ఫార్మెన్స్, మ్యూజిక్, ఇలా అన్నింటికీ మంచి మార్కులే పడుతున్నాయి. ఎటొచ్చి రెగ్యులర్ మూవీస్కి అలవాటు పడే జనానికి ఇది అంతగా ఎక్కకపోవచ్చనే రొటీన్ కామెంట్ పక్కన పెడితే మిగతాదంతా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కంటెంటే.